అధికమైన వాటి కోసము మనము సృష్టింపబడ్డామంటే, ఈరోజు అధికమైన శక్తితో నింపుతానికి, ఈరోజు నీ జీవితంలో ఏమి లేదు 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 అనుకుంటున్నావు, కానీ అధికమైన వాటి నీ జీవితంలో సృష్టిస్తానికే దేవుడు చేశాడండి. నువ్వు సామాన్యమైన వాటిని చేయాలని ఆశిస్తున్నావేమో, ఈరోజు సామాన్యమైన వాటిని నేనేం చేయగలను అనుకుంటున్నావేమో, నా వల్ల చేత కాదు, ఈరోజు నా జీవితంలో నేను నిజంగా ఏమి చేయలేనని అంతరంగంలో ఊహించుకుంటున్నావేమో, కాదంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రణాళిక ఉందంటున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2:10 ఒకసారి చూద్దామండి. మరియు వాటి యందు మనము నడుచుకొన వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మంచి పనులు చేయడానికే ఈరోజు నిన్ను రక్షించుకున్నాను అంటున్నాడు. మంచి పనులు ఎలా చేయడానికి, ఎలా ఏ పనులు చేయడానికి, దేవుడు ముందుగానే నీకు సిద్ధపరిచిన పని, ముందుగానే నువ్వు చేయవలసిన పని. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఊహించుకునే పని అనుకుంటున్నాం, ఇప్పుడు నిర్ణయించుకునే పని అనుకుంటున్నాం, నీకు శ్రేష్టమైన దాన్ని ముందుగానే నిర్ణయించి పెట్టాను అంటున్నాడు. ఆ పనిని చేయడానికి అంటున్నాడు, ఆ పనిని చేయడానికి క్రీస్తు సహాయం మనకు అనుగ్రహింపబడాలంటున్నాడు. సాధారణమైన పనుల కొరకు కాదు, చేతకాని పనుల కొరకు కాదు, చిన్న చిన్న పనుల కొరకు కాదు, ప్రత్యేకమైన పనులు, దైవ పనులు, దేవుని రాజ్య పనులు, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మంచి పనులు. ఈరోజు ఎంతో అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఎప్పుడు నువ్వు ఇతరులకి పరిచయం చేస్తావో, ఇతరులకి క్రీస్తు గురించి చెబుతావో, ఇతరులకి క్రీస్తు దయను చూపిస్తావో, నువ్వు క్రీస్తుని సంపాదిస్తామంటే దేని కొరకు చేస్తున్నావు? రాజ్యాన్ని వెదజల్లడానికి, ఒక మనిషిని పాపముల నుంచి నీతిమంతుడిగా చేయడానికి, వారి బలహీనతల నుంచి క్రీస్తు వైపు నడవడానికి, మనస్సు మార్చుకోవడానికి, మతం మార్చుకోవడానికి కాదు, మనస్సు మార్చుకోవడానికి, వారి ప్రవర్తనలు మార్చుకోవడానికి, వారి చెడు మార్గాలు వదలడానికి. ఈరోజు అటువంటి కార్యాలు మన జీవితంలో ఉండాలి అంటున్నాడండి. అది ఉంటేనే అర్థమవుతుంది అంటున్నాడండి. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడి క్రీస్తు నీకు ఒక బాధ్యత అప్పచెప్పాడో, ఈరోజు అనేక మంది విశ్వాసులు ప్రారంభిస్తున్నారు, వెనక్కి తిరిగి చూస్తున్నారు, ప్రారంభిస్తున్నారు, వెనక్కి తిరిగి చూస్తున్నారు. దేవునితో దేవా అని చెప్తున్నావు, దేవునితో అడిగేస్తున్నావు, వెనక చూస్తున్నావు. అటువంటి వారికి జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఈరోజు సరిచేసుకో అంటున్నాడు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ జీవితంలో కీడు ఉంటుంది అంటున్నాడు. లూకాసువార్త 9:62 ఒక మాట చదువుదామండి. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. చాలా ఖచ్చితంగా నీ జీవితంలో ఇప్పుడే దేవుడు పనిలో ప్రారంభించి వెనక తట్టు చూసావేమో. నేను చెప్పలా, దేవుని వాక్యం చెప్తుంది. నాగటి మీద చేయి పెట్టి వెనక చూచేవాడు దేవుని రాజ్యంలో పాలు పొందడంట, ఖచ్చితంగా చెబుతున్నాడు దేవుడు. ఈరోజు నాగటి అంటే ఏంటి? భూమి దున్నడానికి ఎద్దునేసి తోస్తానికి ప్రారంభించి వెనక తిరిగి చూశాడు అనుకోండి, బండి వెళ్తుందా? ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. ఈరోజు నువ్వు పని చేయాలంటే కష్టపడాలంటున్నాడు. దేవుని పరిచర్య చేయాలంటే నువ్వు కష్టపడాలి, శ్రమ పడాలి, నువ్వు నష్టపోవాలి. కష్టపడితేనే, శ్రమ పడతనే, అది కూడా దేవుని చిత్తంలో ఉన్న శ్రమ కొరకు నువ్వు కష్టపడితే, దేవుడు నీకు అప్పచెప్పిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, అది ఏ పనైనా ఓకే అంటున్నాడు. ఫస్ట్ అది నీకు, అది ఆయన నిర్ణయించిన పని అంటున్నాడు, అనుమానమే లేదు. ఆయన నీకు నిశ్చయించిన పని, నీ జీవితంలో ఇవ్వాల్సిన పని, నీకు కావాల్సిన పని, నీ జీవితంలో నిర్వహింపవలసిన పని, దాని మీద నువ్వు పని ప్రారంభించి ముందుకు నడిస్తే నీదే విజయం అంటున్నాడు. ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే ఆయన రాజ్యంలో పాలు పొందరంటున్నాడండి. నీ ఉన్నదాన్నే నువ్వు ముగించలేకపోతున్నావు, ఎందుకంటే దేవుడు చెప్పిన దాన్ని నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి. నువ్వు దేవుడు చెప్పిన పరిచర్య నువ్వు చేస్తూ ఉంటే నీ పనిలో సఫలత ఉంటుంది అంటున్నాడండి. ఈరోజు సేవా పరిచర్య విషయంలో ముమ్మరత ఉండాలంటున్నాడు ఒక విశ్వాసికి, ఒక రక్షింపబడిన వ్యక్తికి, ఒక క్రైస్తవునికి. అది మూల పాఠం అంటున్నాడు. ప్రార్థనతో నీ దేవుని సంబంధాన్ని సంపాదించుకుంటున్నాము, వాక్యముతో దేవుని హెచ్చరికను సంపాదించుకుంటున్నాము, ఒప్పుకోలతో దేవుని యొక్క స్వస్థతను సంపాదించుకుంటున్నాము, ఏర్పరచబడ్డామని ఎన్నుకొనబడుతున్నాము. ఎన్నుకొనబడిన తర్వాత ఆయన సేవలో పరిచర్యలో పాలు పొందుతనే ఆయన ఒక పరిపూర్ణత మన జీవితంలో ఉంటుంది, లేకపోతే ఉండదు అంటున్నాడండి. నువ్వు చేస్తున్న మంచి పనుల వల్ల నువ్వు ఎదగట్లేదు, నువ్వు చేస్తున్న మంచి పని వల్ల నువ్వు బ్రతకట్లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నేను మంచి పని చేస్తే బ్రతుకుతాను, అందరికీ సహాయం చేస్తే బ్రతుకుతాను అనేది కాదు. ఈరోజు నువ్వు ఎందుకు రక్షింపబడ్డావంటే మంచి పనులు చేయడానికి నువ్వు రక్షింపబడ్డావు. ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాతాను అక్కడే దూరుతున్నాడు ఈరోజు, ఈరోజు అక్కడే దూరుతున్నాడు. నువ్వు మంచి పనులు చేయడానికే రక్షింపబడుతున్నావు. నువ్వు మంచి పనులు చేయడానికి, మంచి పనులు చేసిన వల్ల నువ్వు బ్రతకట్లా, మంచి పనులు చేస్తేనే రక్షింపబడుతున్నాను, నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో. కాదు 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 కాదు, నువ్వు ఇంకా నీ జీవితంలో కొనసాగింపబడుతుందంటే దేవుని మంచి సేవ చేయడము, పరిచర్య చేయడం కొరకే నిన్ను బ్రతికిస్తున్నాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు, అనుమానమే లేదు.
ఇది నువ్వు నమ్మితే చాలు అంటున్నాడండి, ఇది నువ్వు విశ్వసిస్తే చాలు అంటున్నాడండి, ఇది నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే చాలు అంటున్నాడండి. క్రీస్తు అద్భుతాలు నీ జీవితంలో చూడాలంటే ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకున్నావా, ఈ రోజు నీ జీవితంలోకి వచ్చిన పొరపాటును ఒప్పుకున్నావా, ఎవరికైనా వాక్యం పంపించావా, ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడావా, దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యతను చేయగలుగుతున్నావా, నీ బిడ్డలను సరిచేయగలుగుతున్నావా, ప్రార్థనలు నిలబెట్టగలుగుతున్నావు, కుటుంబ ప్రార్థన చేయగలుగుతున్నావా, ఏంటో చేయగలిగిన పరిచర్య రోజు ఎక్కడ నువ్వు త్రోవ తప్పుతున్నావు, ఇది చేస్తే చాలు అంటున్నాడు. రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఏముంటుంది తెలుసా, దేవుని మంచి పనులు నీకు నిర్వహింపబడతాయి. అంటే నువ్వు చేయకుండానే నువ్వు చేసావనే నిరూపణ వస్తుంది, అది దేవుడిచ్చే అద్భుతం. నువ్వు చేయవలసింది అయ్యో నేను ఎట చేయను నేను ఎట చేయను అని చెప్పక్కర్లేదు అంటున్నాడు, ఆయనే నువ్వు చేసేటట్టు నీకు సహాయము పంపిస్తాడు, నువ్వు చేసేవాడిగానే అవుతావు.